రాజకీయం చేయాలనుకుంటే రాజకీయం సారి తర్వాత చేద్దాం. శవాల మీద రాజకీయం చేయడం కరెక్ట్ కాదు. అది చంద్రబాబు నాయుడు గారికి వెన్నెతోడు పెట్టినటువంటి విద్య. ఈరోజు నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, ఆ రోజు నేను 2 రోజుల నుంచి చంద్రబాబు నాయుడు గారు రాకముందు 2 రోజుల నుంచి చంద్రబాబు నాయుడు గారు దళిత నియోజకవర్గంలో వస్తున్నారు, దళితుల మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నారో ఇంతవరకు దాని గురించి పశ్చాత్తాపడలేదు, దాని గురించి క్షమాపణ కూడా చెప్పాలి అని చెప్పి రావాలి, మేమే స్వాగతిస్తామని చెప్పి 2 రోజుల ముందు చెప్తా ఉంటే ఆయన వస్తే ముందు కూడా మరి మేము ఇదే శాంతియుతంగా ఆయన ర్యాలీని అడ్డుకుని పదే పదే ఆయన సంబంధించినటువంటి ఛానల్స్ నన్ను రెచ్చగొట్టి మరి మీరు అడ్డుకుంటారా అడ్డుకుంటారా అడ్డుకోమండి, శాంతియుతంగా నిరసన తెలియజేస్తామని పదే పదే చెప్పాము. 2 గంటలు 3 గంటల నుంచి 4 గంటలకు వస్తాను మరిచి 4 అయింది 5 అయింది 6 అయింది 6:30 మరి 100,000 మంది ఎంట పెట్టుకుని వచ్చారు. అక్కడ మేము ఉండదు 100 150 మంది ఉన్నాం, అంతకని ఎక్కువ లేదు. ఆ నిలబడుకొని జెండాలు పట్టుకొని నిరసన తెలపాలనుకుంటే వాళ్ళు ఆయన ముందే ఒక కుట్రపూర్తికంగా ఉద్దేశపూర్వకంగా అక్కడ ఆయన ఏదో మరి దాని యొక్క ప్రాధాన్యత లేకపోతే ఆయన యొక్క ఇది చూపించుకోవాలనే ఉద్దేశంతో అక్కడ లేకుండా కూడా ఇంటి ముందు మా ఆఫీస్ క్యాంప్ ఆఫీస్ ముందు ఆయన బయటకు వచ్చి నిలబడి లేచి ఆయన నీ సంగతి చూస్తా అని చెప్పి ఏలు చూపించి బెదిరించి తర్వాత పబ్లిక్ మీటింగ్లో నీ మూలాల్ని కదిలిస్తాను నీ మూలాలను తీసేస్తానని చెప్పి దళిత నియోజకవర్గంలో దళిత మంత్రిని పట్టుకుని ఆ విధంగా లెక్కలేనితనంగా మాట్లాడి అక్కడ ఉన్న ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా ఆయన చేస్తే రాళ్ళు రూపింది ఎవరో వీడియోల్లో స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ఆ వీడియోలన్నీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అది రాళ్ళు రూపింది ఎవరు ఎవరి మీద పడ్డాయని అన్ని మేము క్లియర్గా చెప్పడం జరిగింది. తర్వాత దాని వీడియోలు కూడా ఇవ్వడం జరిగింది. ఆయన చనిపోయిన వ్యక్తి ఈరోజు నాకు వచ్చిన సమాచారం ఏంటంటే ఆయన మళ్ళా వాళ్ళు ఏదో చేస్తారు కదా, ఆ రోజు ఆ మనుషుల్ని గ్యాదర్ చేయడానికి వాళ్ళు ఏదో చేస్తారు కదా పంపకాలు, దానికోసము దేనికోసమో వచ్చారు మనకు తెలియదు, కానీ ఆయన జారిపడినట్టు ఆయన దెబ్బతిన్నట్టు ఈరోజు చాలా చోట్ల చెప్తా ఉన్నారు. కావాలంటే విచారణ జరిపిద్దాం, ఎవరినైనా పెట్టి విచారణ జరిపించి ఏ విధంగా చనిపోయారని చెప్తాం అంతే, కానీ నిజంగా చనిపోయిన తనకి మేము ఖచ్చితంగా సనువు తెలియజేస్తున్నాం, అందులో ఏం లేదు. కానీ ఆ విధంగా దివాళా కోరు రాజకీయం చేస్తూ మరి ఆ విధంగా ఓట్లు సంపాదించుకోవాలని చెప్పి మరి శవరాజకీయాలు చేస్తూ ఉంటే ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో గత 16 సంవత్సరాల నుంచి నేను ఉన్నాను, అక్కడ రాజకీయం చేస్తూ ఉన్నాను శాంతియుతంగా. అక్కడ ప్రజలందరూ శాంతి కాముకులు, ఇలాంటి కుట్రలు కుతంత్రాలు ఇలాంటి రాజకీయాలతోటి మరి ఓటు సంపాదించుకోవాలని ఆలోచన ఎవరికి ఉండదు. మంచి పని చేస్తే వాళ్ళు ఓట్లేస్తారు. నువ్వు ఒక ప్రాంతీయ ప్రాంతం వాసు వెతికినా నువ్వు వాళ్ళకి నీ గురించి నీ కుటుంబం గురించి నీ పూర్వీకుల గురించి తెలిస్తే వాళ్ళు కొంచెం సానుభూతి చూస్తారు. ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఎమ్మెల్యేలు కావాలని మరి ఈ నియోజకవర్గంలో మరి ఎవరో వారు స్పాన్సర్ చేస్తే మరి ఇక్కడ పోటీ చేయాలని చెప్పి ఏదో విధంగా మరి రాజకీయం చేయాలని చెప్పి ఆ ప్రజలు నా ప్రజలు కాదు ఆ ప్రాంతం వాళ్ళు నా వాళ్ళు కాదని చెప్పి ఇష్టం వచ్చినట్లు ఓట్ల కోసం రాజకీయం చేస్తే ఈ విధంగా మరి ఎన్నికల్లో మరి వాళ్ళు ఓటు సంపాదించుకోవాలనుకుంటే మాత్రం ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇలాంటి చవకబారు రాజకీయాలు చంద్రబాబు నాయుడు గారు మరి ఆయనకు సంబంధించినటువంటి వాళ్ళ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అక్కడ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో చేయడం చాలా దురదృష్టకరం. ఇక్కడ ఏదైనా నిజంగా ఏదైనా జరిగిందంటే దానికి ప్రధానమైనటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు వహించాలని చెప్పి మాత్రం నేను తెలియజేస్తాను.